రీసోర్సెస్ వచ్చేసండి మనకు ఆంథ్రపాలజీ పేపర్ వన్లో టూ పార్ట్స్ ఉంటాయి ప్ర త్రీ పార్ట్స్ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ మనకి ఫిజికల్ ఆంథ్రపాలజీ ఉంటుంది కల్చరల్ ఆంథ్రపాలజీ ఉంటుంది ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీ ఉంటుంది నేను కల్చరల్ ఆంథ్రపాలజీకి చాలా మెటీరియల్ రిఫర్ చేశాను బ్రెయిన్ ట్రీ మెటీరియల్ అని ఒకటి ఉంటుంది దాని తర్వాత నేను త్రీ మంత్స్ కోచింగ్ కూడా తీసుకున్నాను చెప్పాను కదా సో కోచింగ్ మెటీరియల్ నాకు కొంచెం ఉండింది దాంతోపాటు నేను కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అంటే ఆంథ్రపాలజికల్ థియరీస్కి నేను అలాబమా యూనివర్సిటీ వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుంది సో అది తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఫిజికల్ ఆంథ్రపాలజీకి వచ్చేసరికి నేను పీనాథ్ అని ఒక రెఫరెన్స్ బుక్ ఉంటుంది దాన్ని చదివాను అలాంగ్ విత్ కోచింగ్ మెటీరియల్ ఆర్కియాలజికల్ ఆంథ్రపాలజీకి నేను డికే భట్టాచార్య సార్ మెటీరియల్ ఉంటుంది అలాగే వీడియోస్ ఉంటాయి అవి వినడం జరిగింది వీటితో పాటు చాలా టాపర్ నోట్స్ని రిఫర్ చేశాను నేను అడిషన్ కోసం ఇది మన బేసిక్ నోట్స్ అవుతుంది దాని తర్వాత ఎన్నో టాపర్స్ నాకు ఇలా చేశాను వాటితో నేను చాలా అడిషన్ చేసి నోట్స్ చేసుకున్నాను కొన్ని కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేశాను పేపర్ టూ వచ్చేసరికి మనకు ఇండియన్ ఆంథ్రపాలజీకి నేను నదీమ్ హస్నాయన్ ఒక బుక్ వాడాను ట్రైబల్ ఆంధ్రపాలజీ కూడా నదీం హస్నాయన్ బుక్ వాడాను దాని తర్వాత నేను మనకి ట్రైబల్ ఆంథ్రపాలజీకి గా రిపోర్ట్ అని ఉంటుంది అది వాడడం జరిగింది ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంది కదా వాటి వెబ్సైట్లో చాలా ఆర్టికల్స్ దొరికినాయి సో అవి యాడ్ చేసుకోవడం జరిగింది ఇండియన్ ఆంథ్రపాలజీకి కూడా ఇంకా నేను టాపర్ నోట్స్ మీద కూడా రిఫర్ అవ్వడం జరిగింది సో ఇవి బ్రాడ్లీ నా రిసోర్సెస్ ఆన్సర్ రైటింగ్ వచ్చేసి ఆంథ్రపాలజీకి మనకు రివిజన్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చాలా గుర్తుపెట్టుకునేది ఉంటుంది కాబట్టి సో చాలా గుర్తు రివైజ్ చేయండి కంటిన్యూస్గా రివైజ్ చేసి ఆ ఇంటర్లింక్స్ డెవలప్ చేసుకోండి పేపర్ వన్కి పేపర్ టూకి మధ్యలో కూడా ఇంటర్లింకింగ్ ఉంటుంది సో ఆ ఇంటర్లింక్స్ డెవలప్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి టైమ్ బౌండ్ మేనర్లో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పి సో రివిజన్ మాత్రం ప్రాపర్గా చేయండి ఆంథ్రపాలజీ మెమరీ చాలా ఇంపార్టెంట్ చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి సో అది చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్